ఇలా చేస్తున్నారు కక్షపూర్తిగా అంటూ కూడా దూబే చెప్తున్నారు. మరోవైపు పొన్నవాలు దీనికి సంబంధించి కీలకమైన ఎంక్వైరీ చేయాలి, చంద్రబాబుని ఇంకా రిమాండ్కి కావాలంటూ కూడా మరో 15 రోజులు రిమాండ్ కావాలి అంటూ కూడా కోరడం జరుగుతుంది, కస్టడీ కావాలంటూ కూడా. ఏదేమైనప్పటికీ కూడా హోరాహోరి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చందు, ముఖ్యంగా కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు దగ్గర ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఒక పక్క టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఈ బెయిల్ వస్తుందా రాదా అనే ఆలోచనలో అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క పోలీస్ బెటాలియన్ అంతా కూడా ఇక్కడ ఓవరాల్ కూడా ఉదయం నుంచి ఇక్కడే తిష్టేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అంటే సిఐడికి సంబంధించి మరొక 15 రోజులు రిమాండ్ పొడిగించమని చెప్పేస్తానంటే దాంతోపాటు కూడా ముఖ్యంగా 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేస్తాను కూడా. అంటే ఇందులో చంద్రబాబే కాకుండా ఇంకా కీలకమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా వారితో కూడా చర్చించాలి, దీంతో కూడా వాటన్నిటికోసం కూడా చంద్రబాబుతో మాట్లాడాలని చెప్పేస్తాను కూడా అడిగిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు కూడా వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి అని పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతటికీ కూడా అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క ఏదైతే ఈ రిమాండ్కి సంబంధించి రిమాండ్ పొడిగించడం, దాని తర్వాత బెయిల్ కొట్టువేయడం, తర్వాత మళ్ళీ రిమాండ్ పొడిగించడం, ఇదే కొనసాగుతుంది తప్ప చంద్రబాబుని బయటికి విడుదల చేసే ఆలోచన అయితే మాత్రం లేని పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా కక్షాధి చర్యలో భాగంగా కూడా ఇందులోనే ఉంచాలి, ఇంకా ఎన్ని రోజులైనా సరే చంద్రబాబుని సెంట్రల్ జైల్లోనే ఉంచాలని ఒక భావన వాళ్ళ కనిపిస్తుందని చెప్పేసి కూడా పూర్తిగా టీడీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజమహేంద్రవరం సంబంధించి కాదు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పూర్తిగా కొంతమంది నాయకులందరూ కూడా రాజమహేంద్రవరం సంబంధించి సీఎం ఎవరైతే నారా లోకేష్ క్యాంప్ ఆఫీసర్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అంటే ఏదన్నా శుభవార్త వినొచ్చేమో, అంటే మరుకొద్దిసేపట్లో తీర్పు ఏదన్నా మనకు అనుకూలంగా రావచ్చేమో, ఒక బెయిల్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయేమో, లేకపో దాంతోపాటు కూడా ఆ వార్త విందామని దాని మీద కూడా పూర్తిగా ఆ రాజమహేంద్రవరం క్యాంప్ కేరళానికి కూడా వీళ్ళందరూ చేరుకోవడం జరిగింది. ఓవరాల్ కూడా గంటగా ఈరోజు రాజమహేంద్రవరం చూసుకుంటే మాత్రం గంట గంటకి ఒక ఉత్కంఠ వాతావరణం కలుగుతుంది. ఉదయం నుంచి కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా హడావుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్కన పోలీసులు అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, చాలా వరకు చెరువు మహేంద్రవరం బాలకృష్ణ ఫ్యాన్స్ ఎప్పుడైతే పిలుపునిచ్చారో, ఈ పిలుపు నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడంతో పాటు కూడా బయటికి రానివ్వకుండా అనేక మందిని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు కూడా పోలీసు బందోబస్తు ఏదైతుందో 300 నుంచి 350 మంది వరకు కూడా సెంట్రల్ జైలు దగ్గర పెట్టడం, సెంట్రల్ జైలు దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఇంతమంది పోలీసు అధికారులు సెంట్రల్ జైలు దగ్గర ఎందుకుంటున్నారు, ఇంత ఎప్పుడు చూడలేదు కదా, అంటే ఒకవేళ చంద్రబాబు విడుదలవుతున్నారా అందుకే ఇంతమంది బందోబస్తు అని చెప్పేసి అంటే ప్రజల్లో అనేకమైన భయభ్రాంతులు. ఒకవేళ చంద్రబాబు వస్తే ఒకటి, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక ఉత్కంఠ అనేది మొత్తం రాజమహేంద్రవరంలో నెలకొన్న పరిస్థితి ఉంది. మరి చూడాలి, వాదాపు వాదనలు అయితే జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఏం జరుగుతుంది, నిజంగా చంద్రబాబుకు బెయిల్ వస్తుందా, మరి లేకపోతే రిమాండ్కు పొడిగించే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చందు. రైట్ రైట్ సతీష్. బ్రేకింగ్ చూస్తున్నాం, చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. 2:30 మళ్లీ వాదనలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే స్కిల్ స్కామ్ కి సంబంధించి కూడా ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి అంటూ కూడా ఏఏజీ పొన్నవాలు క్యాబినెట్ నిర్ణయం మేరకే ఒప్పందం అమలు జరగలేదంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. ఇక చంద్రబాబే బాధ్యుడంటూ బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉంది. ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుంది, కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు చంద్రబాబుకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఇలా ఇరికించే ప్రయత్నం చేశారు, ఇక కస్టడీ కూడా అవసరం లేదు, కస్టడీ నేపథ్యంలో పిటిషన్ వేసింది కేవలం ఇది సాగదీయడానికే, విచారణ సాగదీయడానికే అంటూ కూడా అటు చంద్రబాబు తరపు లాయర్ దూబే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తీర్పుపై సస్పెన్షన్ అయితే నెలకొంది,
ఇక ఏసీబీ చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ప్రస్తుతం అయితే విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 2:30 మళ్లీ వాదనలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. లంచ్ బ్రేక్ నేపథ్యంలో కూడా తిరిగి మధ్యాహ్నం 2:30 మళ్లీ వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు రిమాండ్ను పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ సిఐడి కోరుతోంది. ఇంకా బ్యాంకు లావాదేవీలపై కీలకమైనటువంటి సమాచారం సేకరించాలంటూ కూడా అటు పొన్నవోలు ఏదైతే జడ్జికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలంటూ కూడా కోరారు. మరోవైపు చంద్రబాబు తరపు లాయర్ ఇక కస్టడీ అవసరం లేదు, ఇప్పటికే కస్టడీలో చాలా ఇన్ఫర్మేషన్ చంద్రబాబు ఇచ్చారు, కావాలని కక్షపూరితంగా దీన్ని ప్రొలాంగ్ చేయడానికి విచారణ సాగదీయడానికే ఇప్పుడు పిటిషన్ వేశారంటూ కూడా ఏదైతే చంద్రబాబు తరపు లాయర్ దూబే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. లంచ్ బ్రేక్ నిమిత్తం మళ్ళీ తిరిగి 2:30 వాదనలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు తరపు న్యాయవాది.